ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని యువకుడిని ఆర్టీసీ పేరుతో దూషించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ ఆవరణలో చోటు చేసుకుంది. మచిలీపట్నం బస్టాండ్లో తనిఖీ నిమిత్తం వచ్చిన వర్ల రామయ్య అక్కడ ఆగి ఉన్న బస్సు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో యువకుడు బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ ఫోన్ లో పాటలు వింటున్నారు. ఇంతమంది తడావిడి పోలీసు ఉంటే ఫోన్ ఇస్తే నీ కొడుక్కి 50% అని చెడగొట్టినట్టేను. మనం కమ్యూనికేషన్ ఉంటుందని ఇస్తాం. ఇంట్లో బస్సు ఎక్కాం, మనం బస్సు దిగాం, ఇది చేస్తున్నాం అప్పుడు వాడు వెంటనే అసలు అది డేంజర్ అనమాట. వాళ్ళ నాన్నకి ఏం ఉపయోగపడలేదు. ఏదో పరీక్ష కూడా రాసి ఇంటర్మీడియట్ ఎట్లుంటాడు వాడి లోకంలో లేకపోతే చుట్టుపక్కల పరిశీలించమంటాం. వాడు పరిశీలించట్లేదు ఎట్టా మరి? చదువుకో బాగా. నే ఏం పని చేస్తాడు? పెయింటర్. పెయింటర్ మీ అమ్మ ఎన్ని ఎకరాలు పొలం ఉంది? లేదు కదా పొలం. బ్యాంక్ ఎంత ఉంది? 6 ఎకరం. 8 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. మరి ఎట్లా చదువుకుంటారు? కష్టపడి చదువుకోవాలి. ఎన్ని మానేసి ఫోన్లు గిళ్ళు మానేసి కష్టపడి నువ్వు కూడా అవసరమైతే సెలవుల్లో పనికి వెళ్ళాలా? కూలి పనికి వెళ్ళాలా? ఆ డబ్బు నీ తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళకి కావాలి బాబు. ముందుగుండయా ఈ చెత్త చెత్త పాటలు.